అందరికీ నమస్కారం. ధనుర్మాసం 11వ రోజు పాశురం. కత్తుకరవైకణంగల్ పలకరందు செத்தார்த்திரளையிச்சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர் தம்பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்துத் தோழிமா ரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப்பெண்ணாட்டினி எத்துக்குங்குருங்கும் பொருளேலோரெம்பாவாய். தாத்பரியம்: దూడలుకల ఆవులేనను దూడల వలె లేత వయస్సులోనున్న ఆవుల మందలను పాలు పితకగలవారును శత్రువును ఎదుర్కొని బలము చూపి యుద్ధము చేయగలవారు ఏ విధముగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశంలో జన్మించిన బంగారు తీగ పుట్టలో పాము యొక్క పడగవలెన్ను నితంబ ప్రదేశము కలదానా? అడవిలోని నెమలి తోక వంటి అందమైన కేశపాశము కలదానా? రమ్ము, చుట్టములు చెలికత్తెలు అందరూ వచ్చినారు. నీ వాకిలి ముందు చేరి ఉన్నారు. నీలమేఘము వంటి వర్ణము గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నారు. ఆ విధముగా అందరూ భగవన్నామమును కీర్తించుచున్నను కదలక మెదలక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమిటో తెలియజేయము. 11వ రోజు పాశురము సమాప్తము. ధన్యవాదాలు.